ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతితో సరదాగా ఫ్రెండ్స్ ఇవాళ మంచి మసాలా కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసారండి ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా ఆలు పన్నీర్ మసాలా కర్రీ అండి సో పన్నీర్ కర్రీ తెలుసు కానీ ఆలు కాంబినేషన్లో ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది పెద్దగా ప్రాసెస్ అది ఏమీ లేదు చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ అన్నం చపాతి పుల్కా పూరి నాన్ అన్నిట్లోకి బాగానే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో పన్నీర్ రెసిపీస్ బోల్డ్ అని పెట్టామండి పన్నీర్ బిర్యానీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ పిజ్జా పన్నీర్ బ్రెడ్ పిజ్జా కడాయి పన్నీర్ పన్నీర్ బటర్ మసాలా ఇలా చాలా రెసిపీసే ఉన్నాయండి అన్ని మంచి మంచి రెసిపీసే పన్నీర్తో చేసుకోవాలనుకుంటే ఇన్ని రెసిపీస్ ఉంటాయా అని అంత విధంగా ఉంటాయండి ఇంకా ముందు ముందు పన్నీర్తో చాలా రెసిపీసే చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గానే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు ఇంతవరకు నా ఛానల్ విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి వీడియోస్ అన్నిటిని లైక్ చేసి వ్యూ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఆలు పన్నీర్ మసాలా కర్రీ కోసం ముందుగా 5 నుంచి 10 కాజుల్ని సుమారు గంట సేపు వేడి నీటిలో నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి అలాగే 4 నుంచి 5 పెద్ద సైజు టమాటాలని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఒక కప్పు ఈ టమాటా కలర్ ఏంది ఇలా వచ్చింది అనుకోకండి ముందుగా కాజు పేస్ట్ చేసి తర్వాత టమాటా పేస్ట్ అదే మిక్సర్ గ్రైండ్లో చేశాను అన్నమాట అందుకే ఆ కలర్ వచ్చింది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా లావుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఆలుగడ్డల్ని వేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఆలుగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆలుగడ్డ ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి పన్నీర్ ముక్కలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆలు పన్నీర్ మసాలా కర్రీ కోసం మరలా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నెయ్యి ఆయిల్ బదులు మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ 2 బిర్యానీ ఆకులు 4 యాలకులు 2 దాల్చిన చెక్క కొద్దిగా షాజీరా వేసుకుంటున్నాను మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు 1 కప్పు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పొయ్యి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసిన మసాలా దినుసులు అన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అలాగే కాజు పేస్ట్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు పన్నీర్ ముక్కల్ని అలాగే 1 కప్పు వాటర్ ని వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఈ ఆలు పన్నీర్ ముక్కల్ని ఉడికించుకోవాలి 15 నిమిషముల తర్వాత పన్నీర్ ఆలు ముక్కలు బాగా ఉడికిపోతాయండి గ్రేవీ కూడా చిక్కబడుతుంది ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే అండి తర్వాత మీది నుంచి కొద్దిగా పన్నీర్ తురుమును యాడ్ చేసుకోవాలి ఇదే ఈ కర్రీలో స్పెషల్ పన్నీర్ ముక్కలతో పాటు పన్నీర్ తురుమును కూడా యాడ్ చేసుకుంటామన్నమాట
పన్నీర్ తురుమును వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీద నుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. అంతే ఆలు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మీ దగ్గర క్రీమ్ గనుక అవైలబుల్గా ఉంటే మీద నుంచి కొద్దిగా క్రీమ్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అదండి ఇవాళ రెసిపీ, ఆలూ పన్నీర్ మసాలా కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నేను కలుస్తాను మరొక మంచి వీడియోలో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.